ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ ఒక్కటి ఒకవైపు, జనసేన అదే విధంగా టీడీపీ ఒకవైపు ఉన్నాయని అంతా అనుకుంటూ ఉన్నారు. ఆ వ్యాఖ్యలకి బలం చేకూర్చే విధంగా ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీ కూడా ప్రస్తుతం వచ్చి వీరితో యాడైందేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఈ మధ్య క్యాంపెయిన్ పరంగా చూస్తున్నప్పుడు. సరే, ఇప్పుడు ఇదంతా పక్కన పెడదాం. కేసీఆర్ విషయానికి వచ్చినట్లయితే అటు పవన్ కళ్యాణ్, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకలాగా ఉన్నారు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒకలాగా ఉన్నారు. దాంతో మరొక మారు వైసీపీ వాళ్ళని దూరంగా పెడతానికి, అంటే అధికారానికి దూరంగా పెడతానికి ఇటు టీడీపీ జనసేన వాళ్ళు ఎంతగా పోరాడుతున్నారు, ఎంతగా కలిసిమెలిసి వెళ్తున్నారన్న దానికి మరో సాక్ష్యం బయటపడింది. అది ఇంకోటి ఏదో కాదు, ఏకంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొగిడేశాడు. అదేంటి అంటే టీడీపీ జనసేనల మధ్య సాఫ్ట్ కార్నర్ కనిపిస్తూ ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తున్నప్పటికీ ఇరు పార్టీలు ఎక్కువగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల మీదనే విమర్శలు చేస్తుంటూ కనిపిస్తోంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర నుంచి కూడా ఆ పార్టీ నేతలు ఎవరు పెద్దగా జనసేన పార్టీ మీద, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించడం లేదు. తాజాగా అయితే చంద్రబాబు ఏకంగా పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ కేసీఆర్ ను పౌరుషంగా నిలదీశారని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం కేసీఆర్ కు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తారు ఎందుకని కేసీఆర్ ను ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ను తాను అభినందిస్తున్నానని అన్నారు చంద్రబాబు నాయుడు. ఆంధ్రోళ్ల పెత్తనమంటూ కేసీఆర్ నోరు పారేసుకుంటాడని, ఏ ఆంధ్రులు దేశంలో తిరగకూడదా, ఆంధ్రులు మనుషులు కాదా, ఆంధ్రులకు పౌరుషం లేదా అని తాను ప్రశ్నించినట్లే పవన్ కూడా ప్రశ్నించడం చాలా అభినందనీయమని బాబు అన్నారు. కేసీఆర్ నువ్వెవరు మా రాష్ట్రంలో జోక్యం చేసుకోవటానికంటూ పవన్ నిలదీశాడని, దమ్ముంటే ఏపీకి రా, నువ్వో నేను తేల్చుకుందామంటూ సవాల్ విసిరాడని చంద్రబాబు ప్రశంసించారు. ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కేసీఆర్ ని ఈ రకంగా అనటం వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడా అని కొంతమందికి డౌట్ వస్తూ ఉంటే, కేసీఆర్ ని అనటం వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ వైసీపీ నాయకులను మాత్రం ఇష్టం వచ్చిన రీతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకి పారాయడం వెనుక మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడని అంత కూడా అనుకుంటూ ఉన్నారు. ఆ వ్యాఖ్యలు ఏవైతే చేస్తూ ఉన్నారో పవన్ కళ్యాణ్, ఆ వ్యాఖ్యల వెనుక ఉన్నది టీడీపీ నాయకులే, అందులో కూడా చక్రం తిప్పుతున్నది చంద్రబాబు నాయుడే అన్నది అందరికీ అర్థమవుతుందని కూడా వైసీపీలు చెబుతూనే ఉన్నారు.